కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడింది. మంగళగిరిలో కీలకమైన సమావేశాల నేపథ్యంలో పర్యటనను రద్దు చేశారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అలాగే పలువురు నేతల పార్టీల చేరికలపై రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల స్థానిక నేతలతో పవన్ చర్చలు జరపనున్నారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సమాయత్తం చేయనున్నారు. కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. మంగళగిరిలో కీలకమైన సమావేశాల నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేశారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అలాగే పలువురు నేతల పార్టీలో చేరికలపై రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల స్థానిక నేతలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరపనున్నారు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సమాయత్తం చేయనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి. మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన 3 రోజులు పర్యటన అంటూ కూడా గత 10 రోజులుగా వస్తున్నటువంటి ఏదైతే పర్యటన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ఉమ్మడి తూర్పుగోదావరి చేసినటువంటి షెడ్యూల్ గత కొన్ని కారణాల వల్ల, అంటే అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యూల్ కాస్త రద్దయినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితం జనసేన అఫీషియల్ గా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించేందుకు జనసేన మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాల్సిన నిర్ణయం తీసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన మాత్రం వాయిదా పడినప్పటికీ కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయంలోనే ఆయన ఉండనున్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయం వేదికగా ఈ రోజు నుంచి కూడా ఆయన ప్రతి ఒక్కరితోని, అంటే మనం చూసినట్లయితే కొన్ని నియోజకవర్గాల కీలకమైన నియోజకవర్గాలను ఎంచుకుని ఆ నియోజకవర్గాల నుంచి కూడా సమావేశాలు నిర్వహించాలని ఆయన ఉద్దేశానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాని సంబంధించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల నుంచి అంతర్గతంగా చర్చించేందుకు కొంతమందిని ఇప్పటికే మంగళగిరి పార్టీ ఆఫీస్ కార్యాలయానికి సంబంధించినట్టు కూడా తెలుస్తోంది. వారందరితో కూడా ఈ రోజు నుంచి ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతూ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, వైసీపీ పాజిటివ్ ఎట్లా ఉంటుంది, జనసేన టీడీపీకి సంబంధించి పాజిటివ్ ఎలా ఉంది, నెగిటివ్ వైబ్రేషన్స్ ఏంటి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఏంటని మొత్తం కూడా కోలకృష్ణకి ఆయన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే పార్టీలో కొంతమంది వైసీపీ పార్టీకి ఇప్పటికీ రాజీనామా చేసి టీడీపీ జనసేన పార్టీలో చేస్తున్నటువంటి మంచి నాయకత్వాన్ని అయితే ఇప్పటికే చాలా అచ్చలైతే పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి వారిని పార్టీలో తీసుకోవాలి, ఎట్లా వచ్చే వారందరినీ కూడా తీసుకోవాలా, లేదా స్థానికంగా వారి వల్ల వచ్చేటటువంటి వారి వల్ల స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వారి వల్ల పార్టీ బలోపేతం అవుతుందా, నిర్వీర్యం అవుతుందా, ఎలాంటి అనేక క్వశ్చన్తో సంబంధించి ఆ విషయాలు కూడా ఈ రోజు నుంచి కూడా ఆయన చర్చించినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటికే అంతర్గతంగా కూడా చాలా అప్లికేషన్స్ వచ్చాయి, అంటే జనసేన పార్టీలో చేరేందుకు కూడా వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున కూడా ఆయన ప్రపోజల్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ ప్రపోజల్స్ అన్ని ఓకే అయితే కనుక, అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వస్తాయి, మనం ఆ సీట్లను ఎలా పెట్టుబడి చేయాలనే అంశాలపై కూడా అది అంతర్మతంగా ముఖ్యమైనటువంటి ఆయన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వేదిక కానీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటూ, అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల పర్యటనలు వచ్చేటప్పటికి కూడా మరలా 7వ తారీఖు నుంచి కూడా పర్యటనలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాంటి పర్యటనలు చేసుకుంటూనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఆయన టచ్ అయిన ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ సాంబశివరావు.